ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పైన, కాంగ్రెస్ని బలోపేతం చేయాలి అంటే దృష్టి పెట్టాల్సిన అంశాల పైన, షర్మిల గారి కాంగ్రెస్ పార్టీ ప్రవేశం పైన, వచ్చే ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలపైన, వీటన్నిటి మీద చర్చించడం కోసం మొన్న రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, అంటే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన నాయకులతోటి సమావేశమయ్యారు కదా. ఈ సమావేశం సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, అక్కడ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అనే అంశం డిస్కషన్కి వచ్చినప్పుడు, రాష్ట్రంలో అంటే అక్కడ హాజరైనటువంటి 30 మందికి పైగా నాయకుల అభిప్రాయాలను రాహుల్ గాంధీ గారు అడిగినప్పుడు అందరూ పాజిటివ్గా స్పందిస్తే ఒక హర్ష కుమార్ గారు, చింతామోహన్, వీళ్ళిద్దరూ వ్యతిరేకించారు. హర్ష కుమార్ గారు ఆయన ఒక పాయింట్ వరకు ఆగితే, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అయితే వైఎస్ ఫ్యామిలీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, చివరికి షర్మిల గారి మీద కూడా తాను చాలా అంటే తీవ్రంగా మాట్లాడారట. మోసం చేశారు, మోసకారులు దోసుకున్నారు అధికారం, అంటే రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు సీరియస్గా అబ్జెక్ట్ చేశారట. మధ్యలో అడ్డుకొని ఏంటిది అని, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని మోసం చేశారు, మనకు అన్యాయం చేశారు, మన పార్టీ నాశనం కావడానికి కారణమాయనే ఆయన ఒక అవినీతి పరుడైన ముద్ర ఉంది, రకరకాల మాట్లాడుతూ పోయినప్పుడు రాహుల్ గాంధీ గారు అబ్జెక్ట్ చేసి మోసం చేయడం ఏంటి, అన్యాయం చేయడం ఏంటి, రాజకీయాలలో కొన్ని కొన్నిసార్లు పరిస్థితులు అవసరాలు అలా ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా అదే, తాను అంటే సొంతంగా బయటకు వెళ్ళిపోయి ఒక పార్టీ పెట్టుకున్నారు, స్వతహాగా నాయకుడిగా నిరూపించుకొని ఇప్పుడు ఆ స్థాయిలో ముఖ్యమంత్రి అయ్యారు ఆయన సొంత పార్టీ నుంచి. మోసం ఎవరు చేశారు, పరిస్థితులు అవసరాలు రాజకీయాలు అలా ఉంటాయి, ఐ మీన్ ఈ నాయకత్వం అవసరం లేదు అన్నారట. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఇప్పుడు వాళ్ళ కూతురు వస్తుంది అని అనుకున్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేశాడు, వీళ్ళు ఇట్లా చేశాడు, మోసం జరిగింది, ఇప్పుడు 10 ఏళ్లలో మీరు బలోపేతం చేసింది ఏంటి అని చాలా సీరియస్గా. సో ఒక్కసారిగా చింతామోహన్ కూడా ఇంకా సైలెంట్ అయిపోయారట. ఫైనల్గా రాహుల్ గాంధీ గారు అయితే ఆ సమావేశంలో ఇచ్చిన కన్క్లూడింగ్ కమెంట్స్ ఏంటి అంటే, వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు, షర్మిల ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇస్తున్నాం, మీరందరూ కలిసి పనిచేయండి అని చెప్పి కన్క్లూడింగ్ కమెంట్స్. షర్మిల కాంగ్రెస్లోకి వస్తున్నారు, పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇస్తున్నాం, కలిసి పనిచేయండి అని. అది అక్కడ వైపు నుంచి, మరి షర్మిల వైపు నుంచి, షర్మిల గారి వైపు నుంచి వాట్ నెక్స్ట్ అన్నది ఇంకా తెలియదు. మరి కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయానికి ఓకే చెప్పి పిసిసి పీఠం మీద కూర్చుంటారా, లేకపోతే తాను మొదటి నుంచి అడుగుతున్నట్లు ఏఐసీసీలో సర్దుబాటు చేసి రాజ్యసభకు పంపించి మొదట స్టార్ కంపెయినర్గా ఉండి ప్రచారం చేస్తాను, ఆ తర్వాత నిదానంగా పిసిసి అధ్యక్ష పీఠం గురించి చూడొచ్చు అని చెప్పి తాను అనుకుని అంటున్నారు. మరి షర్మిల గారి వాదనతో అధిష్టానం ఏకీభవిస్తుందా, లేక రాహుల్ గాంధీ గారు ఏపీ కాంగ్రెస్ నాయకులతో జరిగిన సమావేశంలో చివరిగా చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో అవే ఫిక్స్ అవుతాయా అన్న విషయం అయితే ఏ క్షణమైనా తేలిపోవచ్చేమో.